అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనకి ఇస్లాంలో కొన్ని ప్రవక్తల గురించి తెలియజేయడం జరిగింది, కొన్ని జాతుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. దాంట్లో అనేక రకాల జాతులకి అనేక రకాల విశిష్టతలు కూడా దేవుడు మనకు ప్రసాదించాడు. గాలిలో ఎగిరేవారు ఉన్నారు, ఏళ్లతోటి రాళ్లను చెక్కి గృహాలుగా తయారు చేసేవారు కూడా ఉన్నారు. అనేక రకాల మరి పెద్ద పెద్ద మన మనుషులు ఊహించలేనటువంటి కట్టడాలు కట్టగలిగినటువంటి మరి ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి జాతులను కూడా దేవుడు ఇచ్చాడు. వాటిల్లో కొన్నిటిని దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ జాతులన్నీ అంత పెద్ద గొప్ప జాతులుగా ఇవ్వబడ్డటువంటి ఆ జాతులే మరి ఏమైపోయాయి, మరి ప్రస్తుతం మీరు ఏమవుతారు అని కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. దాంట్లో నూహ్ అనే జాతి, రస్ జనులు, సమూద్ జాతి, ఆద్ జాతి, ఫిరోన్ జనులు, లూతు సమాజం, ఐకా వారు, తుబ్బా జాతి వారు, బనీ ఇజ్రాయిల్ వారు, మోషే ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి వారు, రాజులు, చక్రవర్తులు, రాజ్యాలు, ప్రవక్తలు, ఖలీఫాలు, సహాబాలు, వీరంతా ఏమైపోయారు. ఇవే కాకుండా రంజాన్కి ఒక చరిత్ర ఉంది, నమాజ్కి ఒక చరిత్ర ఉంది. ప్రతి యుగంలో ప్రతి సమాజంలో కూడా నమాజ్ అనే చరిత్ర ఉందని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరాజ్ యాత్రలో మనకు అర్థమవుతుంది, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి 50 నమాజులు చేయమని అన్నప్పుడు మరి మూసా అస్లం గారు ద్వారా 5 నమాజులకు ఏ విధంగా అయితే మరి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగినటువంటి సంఘటన, ఏదైతే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ఇచ్చిన సలహా ఉందో దాని ద్వారా ప్రతి సమాజంలో కూడా ఈ యొక్క నమాజ్ పద్ధతి అనేది ఉందని మనకు తెలుస్తుంది. దాంతో బక్రీద్కి ఒక చరిత్ర ఉంది, కాబాకి ఒక చరిత్ర ఉంది, హజ్కి కూడా ఒక చరిత్ర ఉంది, మరి కుర్బానీకి కూడా ఒక చరిత్ర ఉంది. సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మరి యొక్క సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ ఇలాంటి ఎన్నో రహస్యాల గురించి ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి లాత్, ఉజ్జా మరియు ఇలా మన్నాతు మరియు అబ్రహం వంశం, ఇబ్రాహీం అలస్లం గారి యొక్క వంశం, ఇలాంటి అనేక విషయాల గురించి మరియు దావూద్ అలస్లం గారి గురించి మరియు సులేమాన్ అలస్లం గారి గురించి ఇలాంటి అనేక జాతులు మరి గడిచాయి, వచ్చాయి అని, వీటిల్లో అనేక రకాల అద్భుతాలు కూడా ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. వీటి గురించి తెలుగులో, అరబ్బీలో ఉన్న దానిని తెలుగులో మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను వేడుకుంటూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏవైతే జ్ఞానాన్ని ఇచ్చారో, తెలియజేశారో, వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.